ప్రజలందరూ కలిసి అమరావతి ప్రాంతంలో 53,000 ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేవాడు ఇక్కడ ఈ తుళ్ళూరు ప్రాంతంలో అమరావతిలో లక్ష మంది జనం ఉండాలి ఆ జనం ఉన్న ప్రాంతంలో మాత్రమే అప్పుడు మాత్రమే డెవలప్ అవుతాకా నేను ఇట్టి పరిస్థితుల్లో కంటి మీద కునుకేనని చెప్పాడు ఇవాల్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం వల్ల 53,000 ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా లక్ష మంది జనం ఒకేసారి ఇక్కడ రాష్ట్ర మరి అమరావతి ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు మాటలు చెప్పడమే కాదు చేతల కూడా చేయాలి చేసి చూపించాలంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం కానీ ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఏం మాట్లాడుతా ఉన్నాడంటే వీళ్ళు ఇక్కడ ఉంటే ఇబ్బంది కలుగుద్ది తను బినామీ మార్కెట్ వాల్యూ తగ్గిపోద్ది తను కొన్న భూముల విలువ తగ్గుద్ది అంట అంటే పేదవాడు ఉన్న దగ్గర ఇళ్ల ప్లాట్లు వాళ్ళు ఉంటే ఎక్కడ మార్కెట్ డౌన్ అవుద్దో కాబట్టి మేము అనుకుంటున్న రాజధాని వేరు మేము అనుకుంటున్న అమరావతి వేరు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని మాట్లాడిన సందర్భంలో మనం కోకొలలుగా చూసాం కానీ ఇవాళ విజయం ఎవరిది అంటే జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అనగారిన జాతులన్నీ కూడా ఇవాళ పోరాటం చేసి 53,000 ఇళ్ల ప్లాట్లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి మరి అనగారిన జాతులు ఎస్సీలు బీసీలు మైనార్టీలు కలిపి సాధించుకున్న విజయం ఇది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దుర్మార్గంగా ఆలోచించకుండా కళ్ళు తెరవాలి ఇంకా కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు ఇంకా కూడా నిద్రపోతా ఉన్నాడు ఆయనంట అనుభవం చేయాలంట దేనికి అనుభవం 14 ఏళ్ళు అనుభవం చెప్పుకుంటున్నాడు నా అనుభవం ముందు ఎవరు ఎవరైనా సరే తక్కువే చిన్న చూపని నేను ఒక వీడియో చూశాను ఆయన అనుభవం ముందంట అందరూ తక్కువేనంట ఏం అనుభవం ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను 14 సంవత్సరాలు నేను ఏలేనని చెప్పుకుంటా ఉన్నావు కదా ఏమేలా ఏం సాధించావు ఏనాడన్నా సింగిల్ గా పోటీ చేసి సింగిల్ గా గెలిచి మరి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా ఏనాడైనా పార్టీ నీదా పోని నువ్వు సాధించిన మరి సీఎం పీఠం అనేది నీదా ఎవరి దగ్గర నుంచో లాక్కున్నావు కాబట్టి నీకు దాని విలువ తెలీదు విలువ తెలియకనే మరి ఇవాళ ఈ స్థితికి పడిపోయావు 23 మంది ఎమ్మెల్యేలను గెలిచి నీ వ్యక్తి చెప్తాడు ఖచ్చితంగా నెక్స్ట్ నేను సీఎం అవుతున్నాను ఖచ్చితంగా మీ అంత తేలుస్తాను అంటే పేదవాళ్ళందరూ అంత తేలుస్తాడంట లోకేష్ ఏమీ ఒక పక్కన పాదయాత్రలో అమరావతి అంట లోకేష్ అనుకున్న అమరావతి వేరంట లోకేష్ అనుకున్న అమరావతి ఏంటి తన కుమారుడు కాస్తలు కూడబెట్టుకోవాలనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడికి ఎటుగుడి వాళ్ళ చేతుల్లోనే అమరావతి భూములన్నీ ఉండాలి అక్కడ పేదవాళ్ళు ఎవడ ఉండడానికి వీల్లేదు అంటే మా బోటోళ్ళు ఉంటే మా లాంటి పేదవాళ్ళందరూ ఉంటే మా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఒక పక్కన నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తా ఉంటే మీరు మాత్రం టీడీపీ నాయకులు ఉన్న ముసుగులో ఉండి మీరందరూ కూడా రాష్ట్ర అమరావతి ప్రాంతంలో ఈ రాష్ట్రంలో పేదవాడు అనేది ఉండకుండా చేయాలని చెప్పి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తా ఉన్నారంటే మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు నైజం ఏంటనేది 23 సీట్లు గెలిచిన నీకే అంత దమ్ముంటే 151 సీట్లు గెలిచిన ఆయనకి ఎంత దమ్ము ఉండాలి చంద్రబాబు నాయుడు గమనించాలి గమనించకుండా ఇంకా నికృష్ట బుద్ధి నీచ బుద్ధి దుర్మార్గమైన ఆలోచన 75 ఏళ్ళు దగ్గర పడ్డాయి 75 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు తాడి చెట్టుకి వచ్చిన ఇంత వయసు వచ్చింది నీకు ఉపయోగం ఏమన్నా నీ వల్ల ఏమీ లేదు పేదవాళ్ళని అనగారిన జాతులను తక్కువ చేసి మాట్లాడడం ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారు అని చంద్రబాబు నాయుడు మాట్లాడతారు స్నానం చేయరని చెప్పి టీడీపీ నాయకులే మాట్లాడతారు అంటే మీకున్న చిన్న చూపు ఏంటంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా మీరు తిరగడానికి అనర్హులు పాదయాత్ర చేయడానికి కూడా అనర్హుడు ఎందుకంటే పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి నువ్వు మరి సరైన నిర్ణయం తీసుకోకుండా పాదయాత్ర చేస్తా పేదవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా లేదా అని అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్తావు పేదవాళ్ళు ఉండాలా లేదంటే ఏ సమాధానం చెప్తావు ఇవన్నీ తగు డిసిషన్స్ తీసుకోకుండా నువ్వు నీ కొడుకు నీ మరి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారంటే గమనించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద ముసలి కాబట్టి రాష్ట్రానికి పట్టిన శని ఈ ఒక్కసారితో చంద్రబాబు నాయుడిని తుదముట్టించాలి చంద్రబాబు నాయుడు అనేవాడిని రాజకీయంగా తప్పించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి
రాజకీయాలు ఎటువంటి ఓనమాలు తెలియని ఇంకో వ్యక్తి ఉన్నాడు 24 గంటలు రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు పాపం అసలు రైతు అంటే ఏంటి వరి పొలం ఎట్లా ఉంటది మొక్కజొన్న ఎట్లా ఉంటది చెరుకు ఎట్లా ఉంటది అరటి తోటలు ఎట్లా ఉంటది ఏది తెలియని వ్యక్తి వ్యాపారాల గురించి మరి రాష్ట్ర ప్రజల గురించి ఒక పాపం పసివాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమి ఉక్కి ఉక్కి తెలియని మనిషి ఒక సమస్య ఉందంటే దాని మీద పూర్తిగా అవగాహన ఉండదు మైక్ కట్ చేసి పక్కోడిని అడుగుతూ ఉంటాడు ఇదేంటి అని చెప్పి ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటది ఒక పక్కనేమి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పే